ധാരിധായ ചേതം പ്രത്യേ ഹവേകുംശി ജോരെ സമിധേ യാമസ്യ കണ്വാദു ഹത്പ്രവേനാകും സഹസ്രധാരാം പൈസാ മഹീംഗാം സപ്തധാത്വായിനന്തി സപ്തയോ നീരാപ്രവിസ്വാകൃതേന ജ്യോതിഷ്ട്രജ്യോതിഷ്ട്രജ്യോതിഷ്ട്രജ്യോതിഷ്മാകുഷ്ട്രുംഹാർത്തധ്രുവശ്ചരുണശ്ചർത്താധാരയ മിതാശ്ച സംമിതാശ്ച നോതയേ സഫരസോ മരുതോ യജ്ഞേ അസ്മിന്നിൻ വീർവിഷോ മരുതോ ന വർത്മാനോ യഥേന്ദ്രം ദൈവീർവിഷോ മരുതോ ന വർത്മാന മഞ്ജമാനം ദൈവീഷ്ടവിഷോമാനശേഷാനുവർത്മാനം ശുക്ലാംബരധരം വിഷ്ണും ശശവർണ്ണം ചതുർഭുജം പ്രസന്നവദനം ധ്യായേത് സർവവിഘ്നോപശാന്തയേ ശാരദാ ശാരദാംഭോജ വദനാ വദനാംബുജെ സർവദാ സർവദാസ്മാകം സന്നിധി സന്നിധിം ക്രിയാത് ഗുരുർബ്രഹ്മാ ഗുരുർവിഷ്ണുർഗുരുദേവോ മഹേശ്വരഃ ഗുരുസാക്ഷാത് പരം ബ്രഹ്മ തസ്മൈ ശ്രീ പാണ്ഡിത്യം പരമേശ്വരി സ്തുതിവിധൌ നൈവാശ്രയന്തേ ഗിരാം വൈരിഞ്ചാന്യബിഗുംഭനാനി വികലദ്ഗർവാണി ശർവാണി ദേ സ്തുതിം ത്വാം പരിപുല്ല നീലനലിനശ്യമാക്ഷി കാമാക്ഷി മാം വാചാലീ ഗുരുദേ തഥാപി നിതരാം തത്പാദ സേവാദരഃ ശ്രീകല്യാണഗുണാവഹം റിപുഹരം ദുഃസ്വപ്നദോഷാവഹം ഗംഗാസ്നാന വിശേഷ പുണ്യഫലദം ഗോദാനതുല്യം നൃണാം ആയുർവൃദ്ധിതമുത്തമം ശുഭകരം സന്താന സമ്പത്പ്രദം നാനാകർമ്മസുസാധനം പ്രതിദിനം പഞ്ചാംഗമാകർണ്യതാം ശ്രീ ഗുരുചരണാരവിന്ദാഭ്യാ നമോ നമ തിഥേശ്ച ശ്രിയമാപ്നോതി വാരാദായുഷ്യവർദ്ധനം നക്ഷത്രാധരദേ പാപം യോഗാദ്രോഗ നിവാരണം കരണാത് കാര്യസിദ്ധിശ്ച പഞ്ചാംഗം ഫലമശ്നുതേ കാലവിത്കർമ്മ ഗുരുദ്ധീമാൻ പഞ്ചാംഗം ഫലമശ്നുതേ വികാരിണോ വികാര്യദ്ദേ പൈത്യരോഗാധിർനരാഃ മേഘോ വർഷതി സമ്പൂർണം ഫലം ഭവതി നാന്യഥാ അർക്യം വികാരിനാമാനം കർക്കന്തി കൃകജായുധം ക്രൂരവ്യാഘ്രസമാരൂഢം ഏകനേത്രം നമാമ്യഹം ശ്രീമത് പരമഹംസ പരിവ്രാജകാചാര്യ ജഗദ്ഗുരു വിശാഖശ്രീ ശാരദാപീഠാധിപതിലു ശ്രീ 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 സ്വരൂപാനന്ദേന്ദ്ര സരസ്വതി മഹാസ്വാമി വാരി ദിവ്യ ആശീസ്സുലതു സ്വരൂപാനന്ദയോഗേശം ഇന്ദ്രപൂര്യാം ഇന്ദ്രപൂർവാം സരസ്വതീം വേദവേദാംഗശാസ്ത്രാണാം രക്ഷാദീക്ഷാ ദൃഢവ്രതം രഥാനന്ദണ്ഡമൃകാശായം ശങ്കരാചാര്യരൂപിണം അസ്മദാചാര്യപര്യന്തം പ്രണമാമി മുദാൻവഹം വാഗീഷാദ്യാസ്വമനസഃ സർവാർത്ഥാനാമുപക്രമേ ജന്മത്വാകൃതകൃത്യാസ്വസ്തന്നമാമി ഗജാനനം യാവർണപദവാക്യാർത്ഥഗജപജസ്വരൂപിണീം വാചി നർത്തകതു ശീഘ്രം സാമാം പാതു സരസ്വതീ ശ്രീ സ്വാമിവാരി ദിവ്യാശീസ്സുലതോ വികാരനാമ സംവത്സര പഞ്ചാംഗ ശ്രവണം. അയ്യോ, 10 നിമിഷാലു മാത്രമേ പ്രശാന്തంగా ఉండవలసిందిగా ప్రార్థన. ఈ సంవత్సరం వికారినామ సంవత్సరం. దీనికి అధిపతి రాజు ఎవరయ్యా అంటే శనైశ్చరుడు. శని అంటే అందరికీ ఏదో ఒక విధమైనటువంటి ఒక దురభిప్రాయం ఉంటుంది, చాలా తప్పు. ఆయన మన యొక్క స్వరూపాన్ని మనకు తెలిసి చేసేటటువంటి వ్యక్తి, జ్ఞానాన్ని కలగజేసేటటువంటి వ్యక్తి. అటువంటి వారు ఈసారి రాజుగా ఉన్నారు. అంతేకాకుండా ఈ రాజు ఆంధ్రదేశములకు భాగ్యస్థానమైనటువంటి ధనస్సు ఎందు, అంటే ధనురాశి ఎందు ఉన్నారు. అంతేకాకుండా భాగ్యాధిపతి అయినటువంటి గురుడితో కలిసి రాజ్యాధిపతి అయిన శని ఉన్నారు. లగ్నాధిపతి అయిన కుజునికి షష్ఠాష్టకాలు ఉండడం చేత అధికార ప్రతిపక్షాల మధ్య పోరు తీవ్రంగా ఉన్నప్పటికీ శని రాజు తమ సమస్థానం ఎందు గురుడితో కూడి ఉన్న కారణం చేత గ్రహయుద్ధమునందు ప్రస్తుతం ఉండే ప్రతిపక్షమునకు తప్పక అధికార యోగం సిద్ధిస్తుంది.
ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారిది ఆర్ధా నక్షత్రం అయిన కారణంగా గోచారవశాత్తు లగ్నమునకు సప్తమ రాజ్యాధిపతి అయినటువంటి గురుడు భాగ్యాధిపతి శని వీక్షించడం వలన ఒకటి, పైగా ఈ సంవత్సరం రాజు శని అయి ఉండడం వలన తప్పక సుస్థిరమైనటువంటి ప్రభుత్వమును ఏర్పాటు చేస్తారు అనడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. తర్వాత ముఖ్యమైనటువంటిది రాజు సైన్యాధిపతి కూడా శని అయి ఉన్నారు. ఈ కారణం చేత మనం ఏదైనా ఒక కార్యం చేయాలి అంటే ప్రభుత్వ గణం సహకరించాలి. ప్రభుత్వ గణం అంటే సైన్యం, ఒక రకంగా చెప్పాలంటే ప్రైవేటు సైన్యం వేరు, ప్రభుత్వ సైన్యం వేరు. ప్రభుత్వ సైన్యం అంటే అధికారులు వాళ్ళందరూ, వాళ్ళందరూ కూడా సైన్యాధిపతి రాజుకి అనుగుణంగా ఉండడం మూలాన అధికారులు ప్రభుత్వానికి సంపూర్ణ సహాయ సహకారాల్ని ఈసారి అందిస్తారన్నటువంటి ఏదో సందేహం లేదు. తర్వాత మనం చూసుకోవాల్సింది ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వంలో ఏమిటి విషయం అని, కేంద్ర ప్రభుత్వం పూర్వం ప్రకటించినటువంటి ప్రత్యేక హోదా వంటి విషయం కూడా మనం ఈసారి తప్పకుండా సాధించగలుగుతాం, దాంట్లో కూడా ఎటువంటి సందేహం లేదు. తర్వాత పన్నులు ప్రభుత్వ పథకాలు వంటి విషయాలలో ప్రజలను సంతోషపరిచే విధంగా ప్రభుత్వ పరిపాలన కూడా కొనసాగుతుంది. ఈ సంవత్సరంలో దేశంలో శాంతి భద్రతలు కూడా చాలా బాగా ఉంటాయి. ధాన్యాధిపతి ముఖ్యంగా రైతులు, వైఎస్ఆర్సీపీని నమ్ముకున్న వాళ్ళు ఎక్కువగా రైతులు ఉంటారు మనకు తెలుసు. ఆ ధాన్యాధిపతి చంద్రుడు అయినటువంటి కారణంగా ఈసారి వర్షాలు కూడా బాగా కురుస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. వర్షాలు బాగా కురవడం మూలాన రైతులకు మంచి లాభదాయకంగా ఉంటుంది, సరైనటువంటి గిట్టుబాటు ధర కూడా లభిస్తుంది, పాడి పంటలు కూడా బాగా వృద్ధి చెందుతాయి. తర్వాత మనకి సస్యాధిపతి బుధుడైనారు, ఆ కారణంగా ముఖ్యమైనటువంటి ఆహార వ్యవహారాలు కూడా చాలా బాగా నడుస్తాయి, వ్యాపారాలు కూడా సమృద్ధిగా చక్కగా ఉంటాయి. తర్వాత ఈసారి శని సైన్యాధిపతి రాజు అవడమే కాకుండా అర్ఘ్యాధిపతి కూడా అయినాడు, దానివల్ల సిమెంటు ఐరన్ వంటి ధరలు బాగా పెరిగే అవకాశం కూడా కొంత ఉన్నది. తర్వాత రసాధిపతి శుక్రుడు, శుక్రుడు చాలా ముఖ్యమైనటువంటి వాడు, ఆయన కారణంగా జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీల ప్రకారంగా మూతపడినటువంటి షుగర్ ఫ్యాక్టరీలన్నీ కూడా తెరిచే అవకాశాలు ఉన్నాయి, తెరవడమే కాకుండా అవి లాభదాయకంగా కూడా నడుస్తాయి శుక్రుడు అర్ఘ్యాధిపతి అయిన కారణంగా. తర్వాత అన్ని వృత్తుల వారికి అన్ని రంగాల వ్యాపార సంస్థలు ముఖ్యంగా భూ సంబంధం, రియల్ ఎస్టేట్ అనుకోండి, మరొకటి అనుకోండి, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే చాలా బాగుంటాయి. తర్వాత నీరసాధిపతి బుధుడు, ఇవన్నీ కూడా ఇది కొద్దిగా ఆలోచించిన విషయం ఏమిటి అంటే బుధుడు నీరసాధిపతి అయిన కారణంగా ప్రభుత్వ నిర్ణయాలు కాస్త కఠినంగా ఉన్నప్పటికీ వాటి యొక్క ఫలితాలు మాత్రం రాష్ట్రాభివృద్ధికి తోడ్పడతాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. తర్వాత మన జగన్మోహన్ రెడ్డి గారిది మిథున రాశి అయింది, వారి యొక్క ఆదాయ వ్యయాలు చూస్తే ఈ సంవత్సరం 11 ఆదాయం ఉన్నది, వ్యయం 5 ఉంది, కాబట్టి అది బాగుంది అది కూడా. తర్వాత ముఖ్యంగా చూడవలసింది రాజపూజ్యం, అవమానం, ఆ రెండు కూడా, రాజపూజ్యం 2 ఉంది, అవమానం కూడా 2 ఉంది, సమానంగా ఉన్నాయి కాబట్టి అధికారంలో ఉన్న వారికి తప్పు, తద్వారా కూడా అధికారం సిద్ధిస్తుంది అని చెప్పి తెలుస్తోంది. అది కాకుండా సుస్థిరంగా ఉన్న ప్రతిపక్షం వారిని కూడా గమనించాల్సిన అవసరం కొంత ఉన్నది, దాని మీద కూడా దృష్టి పెట్టాలి. తర్వాత సశక్తి సామర్థ్యాలతో అధికార గణంతో సమర్థవంతంగా వీరు పరిపాలన సాధించగలుగుతారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారుల ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. కళాకారులు, సినిమా రంగంలో వారు, గాయని గాయకులు ఈ సంవత్సరం వారందరికీ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. తర్వాత ఈ శారదా నక్షత్రం జగన్మోహన్ రెడ్డి గారిది, వారికి ఆయుర్ వృద్ధి బాగా ఉంది ఈ సంవత్సరం, ఎటువంటి ఢోకా లేదు. తర్వాత కందాయ ఫలాలు చూస్తే 1-0-3, కాబట్టి ఇది కూడా లాభదాయకంగానే ఉంది. మధ్యలో ఒక 4 మాదిరిగా నడుస్తుంది, మిగిలినంతా కూడా చాలా బాగుంది. ప్రధానంగా ఆరోగ్యవంతులైనటువంటి రాజు మన ఆంధ్రదేశానికి రాబోతున్నాడు కాబట్టి సకాలంలో వర్షాలు కురిసి సుఖ సంతోషాలు బాగా పరిపాలించడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి తద్వారా తెలుస్తోంది. తర్వాత మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం ఇవన్నీ మనకు తెలిసినటువంటి రాశులు, వీళ్ళ యొక్క ఆదాయ వ్యయాలు కూడా ఒకసారి సూక్ష్మంగా పరిశీలిస్తే మేషరాశి వారిది అశ్విని, భరణి, కృత్తిక,
వీళ్ళకి ఆదాయం 14 ఉంది, వ్యయం కూడా 14 ఉంది, రాజపూజ్యం 3, అవమానం 6 ఉంది. తర్వాత వృషభ రాశి 2, 3, 4 పాదాలు, రోహిణి పూర్తి, మృగశిర అర్ధం అంటే సగం ఉంది, ఆదాయం 8, అవమానం సమానంగా ఉన్నాయి. మిథున రాశి దగ్గరికి వచ్చేటప్పటికి మకర నక్షత్రం 3, 4 పాదాలు, ఆర్ద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మన ప్రియతమ ముఖ్యమంత్రి కాబోయే ముఖ్యమంత్రి పునర్ 2, 3 పాదాలు కూడా, వారికి ఆదాయం 5, 11 వ్యయం అంటే 6% లాభంలో ఉంది. రాజపూజ్యం 6, అవమానం కూడా 6, రాజపూజ్యం క్షమించాలి, రాజపూజ్యం 2, అవమానం 2 సమానంగా ఉన్నాయి. తర్వాత కర్కాటక రాశి పునర్వసు 4 పాదం, పుష్యమి 1, 2, 3, 4, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు, వీళ్ళకి ఆదాయం వ్యయం సమానం 5, రాజపూజ్యం 5, అవమానం 2 ఉన్నది 3. ఆ తర్వాత సింహరాశి దగ్గరికి వచ్చేటప్పటికి మఘానక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1, 1 పాదాలు, వీరికి ఆదాయం 8, 14 వ్యయంగా ఉన్నది. ఇవన్నీ మంచి ఖర్చే అనుకోవచ్చు, మనం మంచి ఖర్చు పెట్టుకుంటే ఇదంతా మంచిగానే ఖర్చు పుణ్యం కింద వస్తుంది, మంచి ఖర్చు పెట్టుకుంటే అదంతా మనకి డిపాజిట్ కింద వచ్చే జన్మలోకి మరుసటి సంవత్సరంలోకి వస్తుంది. కాబట్టి వ్యయం ఎక్కువ ఉంది అని ఎవరు బాధపడక్కర్లేదు, అది మంచిగా కనుక మనం ఖర్చు పెట్టుకుంటే అది మనకు కూడా లాభానికే చేకూరుస్తుందని గ్రహించాలి. ఆదాయం వేయాల తర్వాత రాజపూజ్యం 1, అవమానం 5 ఉంది. ఈ విషయంలో కొద్దిగా మౌనంగా కనుక ఎవరు మన జోలికి రారు, ఉత్తమైనటువంటి పని అది. తర్వాత కన్యారాశి దగ్గరికి వచ్చేటప్పటికి ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4, చిత్ర 1, 2 పాదాలు, ఆదాయం 11, వ్యయం 5, చాలా బాగుంది. రాజపూజ్యం 1, రాజపూజ్యం 4, అవమానం 5 ఉంది. తర్వాత తులారాశి చిత్ర 3, 4 పాదాలు, దాంట్లో స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు ఉంది, దానికి ఆదాయం 7% రాజపూజ్యం ఉంటే అవమానం 1% ఉన్నది. వీరెవరో చాలా అదృష్టవంతులుగా చెప్పాలి. తర్వాత వృశ్చిక రాశి, వృశ్చిక రాశి దగ్గరికి వచ్చేటప్పటికీ 14 ఆదాయం, 14 వ్యయం ఉన్నది, 3 రాజపూజ్యం, 1 అవమానం కింద రాశారు. తర్వాత ధనుస్సు రాశి నక్షత్రం 1, 2, 3, 4 నక్షత్రం, ఆదాయం 2, వ్యయం 8 ఉన్నది, రాజపూజ్యం అయితే బాగున్నది 6 ఉంది, అవమానం 1 ఉన్నది. తర్వాత 5 ఆదాయం మకర రాశి వారికి, వ్యయం 2 ఉన్నది, రాజపూజ్యం 2, అవమానం 4 ఉన్నది, అది కూడా బాగానే ఉన్నది. తర్వాత కుంభరాశి ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వాపాత్ర 1, 2, 3 పాదాల దగ్గరకు వచ్చేటప్పటికి ఆదాయం 5, వ్యయం 2 ఉన్నది, రాజపూజ్యం 5, అవమానం 4 ఉన్నది. మీనం ఆఖరి రాశి, దీనికి 8 ఉంది, రాజపూజ్యం 1, వ్యయం 7 ఉన్నది. మొత్తం మీద ఎక్కువగా ఈ రాశి ఈ సంవత్సరం మొత్తం మీద చూస్తే సింహరాశి వారికి మాత్రం కాస్త జాగ్రత్త అవసరం, మిగిలిన వాళ్ళందరికీ. చివరిలో ముఖ్యమైనటువంటి కొసమేర్పు ఏమిటి అంటే, ఈ సంవత్సరంలో మాసం నుండి చాతుర్గ్రహ కూటములు అని చెప్పి దానివల్ల కాస్త దేశారిష్ట యోగం ఉన్నది, దాన్ని నివారణ చేయడానికి దేవాదాయ శాఖ వారు, అట్లాగే మన తిరుమల తిరుపతి దేవస్థానం శాఖ వారు వీళ్ళిద్దరూ కలిసి కనుక కొన్ని యాగములు కనుక చేయించినట్లయితే ప్రజలకి సుభిక్షం కలుగుతుంది, అన్నీ కూడా శుభక్షాలు జరుగుతాయి. విశ్వశాంతి మహాయాగం ఇట్లాంటివన్నీ కనుక మంచి మంచి ఋత్విక్కులను పెట్టి చేయించినట్లయితే సర్వశుభాలు జరుగుతాయి. కాబట్టి ఈ రకంగా ఈ సంవత్సరం యొక్క పరిశీలన జరిగింది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్యాయ్యేన మార్గేణ మహీ మహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని, దేశోయం క్షోభిరహితో బ్రాహ్మణాః సంతు నిర్భయాః. అపుత్రాః పుత్రణః సంతు పుత్రణః సంతు బౌత్రిణః. అధనాః సధనాః సంతు జీవంతు శరదాం శతం. ఫసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం.
అగ్నిరి వసుదీర్భవ ఆదిత్యాయ వతేజో భవ విష్ణురి శ్రీమాన్ భవ బ్రహ్మాయురాయుర్భవ ఆయురాయుర్భవ ధాన్యం ధనం వశుం బహుపుత్ర లాభం శతసం వత్సరం దీర్ఘమాయుః మోఘైరమోఘైరసః ఋషిః చిరంజీవ చిరంజీవ సుఖీ భవ సుఖీ భవ. వర్ధయంతి శతమేనమే శతాత్మానం భవతి అనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః ఆయుర్దాగ్నేహ విశోజిషాణో ఘృత ప్రతీకో ఘృతయో నిరేధి ఘృతం పీత్వా మధుజారుగవ్యం పితేవ పుత్రమభిరక్షతాదిమం మునయ గృహే దేవస్య దేవస్య గృహే మునయః గృహే మునయ మునయ గృహే గృహే మునయ వసంతి వసంతి మునయ గృహే గృహే మునయ వసంతి మునయ వసంతి వసంతి మునయ మునయ వసంతి దేవానాం దేవానాం వసంతి మునయ మునయ వసంతి దేవానాం వసంతి దేవానాం దేవానాం వసంతి వసంతి దేవానాం కవయ కవయో దేవానాం వసంతి వసంతి దేవానాం కవయ దేవానాం కవయ కవయో దేవానాం దేవానాం కవయ పార్థివాద పార్థివాద కవయో దేవానాం దేవానాం కవయ పార్థివాద కవయ పార్థివాద పార్థివాద కవయ కవయ పార్థివాద దేవా ఇదమిదం దేవా దేవా ఇదం మేమ ఇదం దేవా దేవా ఇదం మే ఇదం మే మైదమిదం మే సుమనస్యమానౌ మే సుమనస్యమానౌ సుమనస్యమానౌ మే మే సుమనస్యమానౌ దివి దివి సుమనస్యమానౌ మే మే సుమనస్యమానౌ దివి సుమనస్యమానౌ దివి దివి సుమనస్యమానౌ సుమనస్యమానౌ దివి దేవా దేవా దివి సుమనస్యమానౌ సుమనస్యమానౌ దివి దేవా దివి దేవా దేవా దివి దివి దేవా వసవ వసవ దేవా దివి దివి దేవా వసవ దేవా వసవ వసవ దేవా దేవా వసవ దీర్ఘం దీర్ఘం వసవ దేవా దేవా వసవ దీర్ఘం వసవ దీర్ఘం దీర్ఘం వసవ వసవ దీర్ఘమాయ రాజ దీర్ఘం వసవ దీర్ఘమాయ దీర్ఘమాయ దీర్ఘం దీర్ఘమాయ మా నమస్కారం. Thank you.